ఎంత గొప్ప సాక్షి సమూహమో మేఘము వలె మనలను మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఉన్నందున ఎక్కడుందండి మేఘము కనిపించలేదండి అంటారా ఏంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అది మేఘమే నువ్వు నమ్మట్లే ఇంకా ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఒక క్రియ చేయాలనుకుంటున్నాడు ఒక ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాడు ఒక ప్రణాళిక ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు ఆత్మ దేవుని సన్నిధి దేవుని అభిషేకము ఈరోజు ఆవరిస్తూ ఉంది అంటే దేవుని బిడ్డల సమూహంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూర్చుని ఉంటారో ఏముంటుంది అక్కడ దేవుని కాపుదలు ఉంటుంది దేవుని క్షేమం ఉంటుంది దేవుని ఒక సన్నిధి ఉంటుంది ఈరోజు దేవుడు వచ్చి నిన్ను ముట్టాలనుకుంటున్నాడు కానీ ముట్టనోకుండా చేసేది ఏంటో నెక్స్ట్ మాటలో ఖచ్చితంగా ఉంది చదువుదాం మనము కూడా ప్రతి భారమును ఏంటంట మనము కూడా ప్రతి భారమును ప్రతి భారము అంటే నీ జీవితంలో ఉన్న భయము కలవరము నింద అపజయము భారము ఆ తర్వాత సులువుగా చిక్కుల పెట్టు పాపమును సులువుగా అంటే పాపం ఏమి నీకు కష్టంగా రావట్లేదు అంటే నీ జీవితంలోకి ఎవడన్నా అయ్యో దేవా నేను అమ్మాయితో శోధింపబడుతున్నానయ్యా అమ్మాయితో శోధింపబడుతున్నానయ్యా అమ్మాయితో శోధింపబడుతున్నానయ్యా అని చెబుతాడా ఆలోచించాడండి పాపంలో పడేవాడు టపాలను పడిపోతాడు అంటే నేను ఆ సిగరెట్ కాల్చకూడదయ్యా దేవా సిగరెట్ కాల్చకూడదయ్యా దీవా సిగరెట్ కాల్చకూడదయ్యా అంటాడా ఎవడో స్నేహితుడు వస్తాడు వెంటనే నా సిగరెట్ తీసుకుంటా అని అంతడు అయిపోయింది అంటే ఏమంది ఏం పాపం అది సులువుగా చిక్కులు పెట్టే పాపం నీ జీవితంలో నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా కూడా ఈ లోకం నిన్నేం చేస్తుంది సులువుగా తీసుకొచ్చి అట చిక్కుల్లో పెట్టేస్తుంది నీ జీవితంలో సులువుగా వచ్చిన చిక్కు ఏంటి నీ నోరు జారడమా నీ అవిధేయతల నీ పొరపాటుల నీ లోట దేవుణ్ణి దూషిస్తామా భయానికి దేవుని మీద కలవరం చూపించేసావా ఆలోచించాడు ఎక్కడ దేవుణ్ణి దూషించావు ఎక్కడ దేవుని త్రోవని తప్పావు ఆ తెలుసులయ్యా మాకు ఇది తెలియదయ్యా మా పాప ఆ చిన్న పాప ఏం చేస్తుంది ఆ గర్వం ఏం చేస్తుంది ఆ మా నోటి మాట ఏం చేస్తుంది దేవుని ఉద్దేశం నీకు కావాలంటే దేవుని సన్నిధి నీ జీవితంలోకి ఈరోజు ప్రవేశించాలంటే ఆయన క్రమంలోకి నువ్వు ఎక్కాలంటే ముందు నీ సులువుగా పెట్టే చిక్కుల నుంచి నువ్వు విడుదల పొందాలి ఈరోజు నువ్వు విడిచిపెట్టచ్చు అంటున్నాడు దేవుడు విడిపించేది కాదు అది నువ్వు విడిచిపెట్టవలసింది ముందు దేవుడు విడిచిపెడితే ఈ లోకం ఉండదండి దేవుడు వచ్చి నీ జీవితంలోకి వచ్చి పాపాన్ని విడిచిపెట్టాలని ప్రయత్నం చేశాడంటే కాలిపోతుంది ఈ లోకం ఆయన పరిశుద్ధుడైన ఎంతో పవిత్రమైన వాడు ఈ లోకము ఆయన వెలుగు చూడలేదు ఈరోజు నీ జీవితంలో పాపం ఉంటే నువ్వు నశించిపోతావు నరకంలోకి వెళ్ళిపోతావు అందుకే ఆ పాపాన్ని విడిచిపెడతానికి నీకు అర్హత ఉంది నీకు యోగ్యత ఉందని చెప్పడానికే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు అందుకే అనేక మంది సంఘంలో వారు దేవుని బిడ్డలు నెరవేరుస్తూ వచ్చారండి నేను సులువుగా పెట్టేచ్చి పాపం ఏంటి నీ ఆలోచనల నీ క్రియ ఆ తర్వాత చదువుదాం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఎంత సులభంగా చెప్తాను తెలుసా ఆ పాపం కనిపెట్టేశాను ఆ యేసు ఆ పాపం నేను క్షమించాయా నన్ను వదిలిపెట్టాయా నా తాకు నుంచి వదిలిపెట్టాయా నా అబద్ధాల నుంచి వదిలిపెట్టా ఆమెన్ అరే దేవుని క్రమశిక్షణ అడుగు అంటున్నాడు దేవుడు ఈరోజు దేవుని సహాయం అడుగు అంటున్నాడు దేవా నా శక్తి వల్ల కుదరదయ్యా ఆ పాపం నుంచి నన్ను విడిపించయ్యా నా బయట ఉన్న శోధనని జయిస్తానికి కావాల్సిన విశ్వాసం అనుగ్రహించయ్యా అని దేవుని బిడ్డల సమూహంలో నువ్వు చెబితే ఈరోజు నీకు విజయం ఉంటుంది ఒంటరిగా వెళ్తే నిన్ను దాడి చేస్తాడు దేవుని బిడ్డల సమూహంలో ఉన్నప్పుడు దాడి చేయలేడు దేవుని బిడ్డల కంచి ఉంటుంది నీకు ప్రార్థన ఉంటుంది నువ్వేం చేస్తారులే అనుకుంటున్నావేమో దేవుని బిడ్డల సహాయం ఉంటుంది నీకు ఆయన దూతల్ని సెలవిస్తూ ఉంటాడు ఆయన క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అనవసరమైన శోధనలోకి అనవసరమైన నిందలోకి పంపించడండి అనుమతి ఇవ్వడండి నువ్వు దేవుని సహాయం అడుగుతున్నావు గురి లేని సహాయం అడుగుతున్నావు ఉద్దేశం లేని సహాయం అడుగుతున్నావు దేవుని చిత్తం లేని సహాయం అడుగుతున్నావు అయ్యో నా పాపం క్షమాపణ లేదా అయ్యో ఇంత దౌర్భాగ్యుని దేవుడు క్షమిస్తాడా ఇంత నిరుత్సాహం దేవుడు నన్ను క్షమిస్తాడా అని నువ్వు ఇంకా భయపడిపోతున్న వల్ల ఇంకా సాతాను ఏం చేస్తాడు తెలుసా వాడు నిన్ను స్వాధీనపరచుకుంటూ ఉన్నాడు ఆయన నిన్ను గుచ్చుతూ ఉన్నాడు సాతాను గుచ్చుతూ అరే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న మాటను అంగీకరిస్తే చాలండి ఎంత విశ్వాసానికి కర్త అండి ఆయన విశ్వాసానికి ప్రారంభించిన వ్యక్తి అండి ఈ లోకానికి యేసు ప్రభు ద్వారా విశ్వాసం ఏంటో చూపించిన వ్యక్తి అండి ఆయన విశ్వాసం ద్వారా ఈరోజు నువ్వు స్వస్థపడుతున్నావు అంటున్నాడండి విశ్వాసం ద్వారా దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోవచ్చు అంటున్నాడండి ఆడి శోధనలు పడిపోతూ ఉన్నావేమో మరలా అడిగిడికి పడిపోతూ ఉన్నావేమో ఈరోజు దేవుని మీద గురి పెట్టి నీ పరుగు పందెం ఏంటి నీ పరుగు పందెంలో అక్కడికి లైన్ వేస్తారా ఏరా వేస్తారు దేవుడు నీకు ఉద్దేశం ఇచ్చాడు నీ పరుగు పందెంలో నీ బిడ్డల్ని సమకూర్చాలా నీ జీవితంలో అప్పులు తీర్చాలా నీ జీవితంలో నీ కుటుంబంలో క్షేమంగా దేవుని రాజ్యంలో ఉండాలని ఆలోచిస్తున్నావా ఇంకేంటి ఆలోచిస్తున్నారు మీరు అంటే ఈ లోకంలో గొప్పగా ఉండాలన్నా ఈ లోకం నిరంతరం కాదంటున్నాడు కదా మనుషుడు చస్తున్న ద్వారా మనుషుడు చూడట్లేదా ఇంకా అర్థం చేసుకోవట్లేదా మనుషుడు చస్తున్న వల్ల మనుషుడు చచ్చిపోతున్న వల్ల మనిషి ఆయుష్ ఎంత ఉందో గ్రహించుకోలేకపోతున్నావా ఈరోజు ఈ దేవుడు నీకు ఇచ్చింది ఏంటో నువ్వు గ్రహించుకుంటే
నీకిచ్చిన ఆరోగ్యము, నీకిచ్చిన తెలివి, నీకిచ్చిన సామర్థ్యం, నీకిచ్చిన అవకాశాలు, నీకిచ్చిన తరుణాలు, దాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే ఈరోజు దేవుడు చిత్తం ఏంటో నీ జీవితంలో ఇప్పుడు బయలుపడుతుందండి. ఆల్రెడీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుంటాడు. నా శరీరాన్ని పరిశుద్ధపరచు, నా ఆలోచనలు పరిశుద్ధపరచు, నా అవిధేయతలు క్షమించు, నా పొరపాటులు క్షమించు, అయ్యో సులువుగా చేసిన తప్పుల వల్ల నన్ను క్షమించు అని నువ్వు అని దేవాని చిత్తాన్ని బయలుపరచు. నా గురేంటో చెప్పు, నా గమ్యం ఏంటో చెప్పు, నా ఉద్దేశాలు ఏంటో చెప్పాయా. రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను, అదే డబ్బు సంపాదిస్తాను, అదే పని చేస్తాను, ఉద్యోగ డబ్బులు వస్తున్నాయి, అదే పని చేస్తున్నాను, వెళ్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, ఏ క్రమంతో ఉన్నాను. అరే దేవుడు నీకు ఆ క్రమం కాదు అని హెచ్చిస్తాను ఉండయా అంటున్నాడు. నువ్వేమో ఇంకా ఆ గొంతలో పడిపి, నీ చేతులు తెచ్చుకున్న గొంతలో పడిపి ఆగిపోయి ఉన్నావేమో. క్రమశిక్షణతో దేవుడు నిన్ను ఈరోజు లేపుతానంటున్నాడు, క్రమముతో దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన క్రమశిక్షణలోకి నువ్వు వస్తే, ఆయన ఒక అవగాహనను ఈరోజు నువ్వు తెలుసుకుంటే, ఆయన ఉద్దేశాలను ఈరోజు నెరవేరుస్తానికి ప్రయత్నం చేస్తే, దేవుని సహాయంతో ఈరోజు నువ్వు నడిస్తే, మనుషుడు ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టేవాడే ఉంటాడు, కానీ దేవుడు నిన్ను బాధ పెట్టేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. నువ్వు పిరిగితనానికి చోటిస్తున్న వల్ల సాతాను నీ జీవితంలో జోక్యం చేసుకుంటూ ఉన్నాడేమో, దేవుడు మన జీవితంలో పిరిగితనం ఇచ్చేవాడు కాదండి. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు బాధని, హింసని, బరువుని, కలవరాన్ని, చావుని, చావు ఆయన కళ్ళ ముందు చచ్చిపోబోతున్నావు అంటుంటా కూడా ఆయన ఎందుకు తెలుసా భరించాడు? ఎందుకు భరించాడు? పని పట్ల ఆయన ముందున్న ఆనందం, ఆయన ముందున్న, తర్వాత వచ్చిన చదివేయండి, ఆయన ముందున్న ఆనందం కొరకు, తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాశమున ఆసీనుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈరోజు యేసు ప్రభువుని నీ జీవితంలో అనునయించుకోవడానికి ఆయన ఉద్దేశాన్ని, ఆయన గురిని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే ఈ లోకంలో ఉన్న శ్రమ, నింద, కష్టము, అవమానము, లోటులు, కొరతలు ఇవన్నీ ఏం చేస్తాం తెలుసా? పక్కన పడేస్తాం. నాకు ఈ ఫోన్ వద్దనుకోండి, అలా విసిరేయాలి. అర్థమవుతుందా? దేవుడు ఈరోజు నీ జీవితంలో కీడు అంటే, పాపం అంటే, ఇది నీకు పాపం ఇస్తుంది అంటే పడే అంటున్నాడు. ఈ లోకంలో కాస్ట్లీ, కానీ దేవుని దృష్టిలో కాస్ట్లీ ఇది కాదు, నీ హృదయం అంటున్నాడు. నీకు ఆరోగ్యకరమైంది ఏంటో చెబుతున్నాడు ఆయన. ఈరోజు ఇంకా అనారోగ్య కదాని కొరకే తిప్పలు పడుతున్నావు. నీ ఒత్తుళ్ళు, డబ్బులు సంపాదించుకోవడం విలువైనది ఇదే అనుకుంటున్నావు. ఈ విలువ మనుషుడు పెట్టింది, మానవుడికి ఎవరినైనా విలువ పెట్టమనండి చూద్దాం. మానవుడికి ఎవరినైనా విలువ పెట్టమని ఎలా ఉందా? ఈరోజు ప్రభు సహాయం లేకుండా, దేవుని సహాయం లేకుండా ఈ లోకాన్ని మనం జయించలేమో, ఈ లోక నిందల్ని జయించలేమో, ఈ లోక భయాన్ని, అవమానాన్ని జయించాలంటే దేవుని మీద ఆధారపడాలండి. తర్వాత కూడా ఇంకోటి చివరి మాట కూడా చదివండి. మీరు అలసట పడకయు, మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకకయు, ప్రాణాన్ని విసుక్కుండా ఉండడానికి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరో అక్కర్లేదండి, మనుషుని ఆయన వెంబడించక్కర్లేదు, యేసు ప్రభుని వెంబడిస్తే చాలంటున్నాడు. ఆయన గురించి నీ రోజు నువ్వు ఆయన్ని ధ్యానిస్తే చాలంటున్నాడండి, ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటే చాలంటున్నాడండి, ఆయన త్యాగాన్ని నువ్వు అలా అతికితే చాలంటున్నాడండి. 24 గంటల్లో ఒక్క నిమిషం నువ్వు దేవుని గుర్తు చేసుకోలేకపోతున్నావు. వాడి సాతాన్ నీకు ఎంత మాయ ఒత్తిళ్లు చూపించి దేవుణ్ణి మర్చిపోతేట్టు చేస్తున్నాడు, ఆలోచించి చూసారా? ఈరోజు ఆ దేవుణ్ణి ఒక్క నిమిషం అని నన్ను గుర్తు చేసుకుంటే ఆ 24 గంటల్లో దేవుడు నీకు ఇవ్వాల్సిన క్షేమము, అభివృద్ధి, సమాధానము, ఆనందము, ఐశ్వర్యము అన్నీ అనుగ్రహిస్తానంటున్నాడండి, అన్నీ అనుగ్రహిస్తానంటున్నాడు. ఎస్ఏ నా జీవితం చూడాయి, నా బ్రతుకు చూడాయి, క్రమము లేని బ్రతుకు చూడాయి. ఈరోజు నేను క్రమముగా నిన్ను ఆహ్వానించాలయ్యా, క్రమముగా నిన్ను స్వీకరించాలయ్యా, క్రమముగా నిన్ను గణపరచాలయ్యా, క్రమముగా నిన్ను స్తుతించాలయ్యా. నువ్వు ఏ క్రమాన్ని లోక సాతాను మాయ చేసిందో ఆ క్రమాన్ని నేను తిరిగి సంపాదించుకోలయ్యా అని ఈరోజు చెప్పగలిగితే మన జీవితంలో నిజమైన విజయం ఉంటుందండి.